వెల్కమ్ టు ఫిల్మీబీ. కొన్ని సినిమాలు మొదలుపెట్టినప్పుడే హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని అభిమానులు ప్రేక్షకులు ముందే ఊహించేస్తారు. ఎలా అంటే కాంబినేషన్ ఒక పాయింట్, డైరెక్టర్ హీరో కాంబినేషన్, హీరో హీరోయిన్ కాంబినేషన్, హీరో విలన్ కాంబినేషన్, ఇలా ప్రతి కాంబినేషన్ని బట్టి అంచనా వేసే వాళ్ళు మన తెలుగు ప్రేక్షకుల్లో చాలా మందే ఉన్నారు. మార్కెట్ మరొక పాయింట్, హీరోకి ఎంత క్రేజ్ ఉంది, హీరోయిన్కి ఎంత క్రేజ్ ఉంది, విలన్కి ఎంత క్రేజ్ ఉంది. ఇంకోటి ట్రైలర్, ట్రైలర్ను బట్టి హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో ముందే చెప్పేస్తారు. ఇలా ఫెయిల్ అవుతాయని ముందే ఊహించిన సినిమాలు కొన్ని కొందరిని అడిగి ఈ లిస్టు తయారు చేశాం. మరి అవి నిజమో కాదో మీరు చెప్పండి. ఈ కేటగిరీలో ఫస్ట్ వచ్చే సినిమా మాత్రం అఖిల్. ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని కొందరు ముందే అనుకున్నారు. ఎందుకంటే ఈవెంట్ల మీద ఈవెంట్లు పెట్టి ఒక రేంజ్ హైప్స్ క్రియేట్ చేశారు. ఇంత ఆర్భాటం చేస్తున్నారంటే పోతదేమో అనుకున్నారు చాలా మంది. నిజానికి కంటెంట్ ఉన్న సినిమాకి ఆర్భాటాలు అవసరమే లేదనేది వాస్తవం. సర్దార్ గబ్బర్ సింగ్, ఇది పవన్ ఫ్యాన్స్ కి కోపం తెప్పించే విషయమే అయినా ఎక్కడో ఒక మూల అనిపించలేదా మొదట వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా అంతైతే రీచ్ అవ్వదని. కిక్ 2 ఇది కూడా అంతే, ఎంతైనా కిక్ రేంజ్ లో ఉండబోదని అనుకున్నారు. అందులోనూ ఎప్పుడు చూడని విధంగా కనపడ్డాడు రవితేజ. మొహంలో చాలా మార్పులు కనపడ్డాయి ట్రైలర్లోనే. మళ్ళీ కిక్ కొడుకు అంటూ స్టోరీ లైన్ కి కంఫర్ట్ లేకుండా ఉంటుంది సినిమా ట్రైలర్. రే, నిజానికి సాయిధరం తేజ్ కి పిల్లా నువ్వు లేని జీవితం ముందు రిలీజ్ అయి అదృష్టం కలిసి వచ్చింది అనుకున్నారు. రే ట్రైలర్ లో సాయిధరం తేజ్ లుక్ కథని కాస్త అయినా చూపని ట్రైలర్. ఎవరికీ నచ్చలేదు, అర్థం కూడా కాలేదు. ఆగడు, తమన్నాను హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవడమే ఎవరికీ నచ్చలేదు. ఇద్దరు తెల్లతోలు వాళ్లే, తెర మీద ఏం బాగుంటుంది అనుకున్నారు. అలాగే జరిగింది. పైగా బ్రహ్మీ కామెడీ చూపించడంతో శ్రీను వైట్ల రొటీన్ మూవీ అనిపించింది. వరుడు, కాన్సెప్ట్ బాగుందనుకున్నారు 5 రోజుల పెళ్లి, కానీ గుణశేఖర్ గురించి ఆయన సెట్స్ గురించి ముందే తెలిసి కథని తెర మీద సరిగ్గా పెట్టడేమో అనుకున్నారు. ఇంకా హీరోయిన్ పెద్ద మైనస్. మొదట్లో చూపించకుండా ఊరించి విసుగు తెప్పించాడు డైరెక్టర్. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు, రాస్తరుణ్ వరుసగా హిట్లు కొడుతున్నాడు, ఏదో ఒక సినిమా పోయేలానే ఉంది అనుకుంటూ వచ్చారు జనాలు. అలా అనుకుంటున్న సమయంలోనే సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు వచ్చి ఆ మాట నిజం చేసింది. లయన్, సింహాని లయన్ అని ఇంగ్లీష్ లో పెడితే నడుస్తుందా? ఇక విడుదలైన ట్రైలర్లు చూసి సింహతోనే ట్రెండ్ ముగిసిపోయిన డైలాగ్లే కనిపించడంతో పోయినట్టే అనుకున్నారు. బ్రూస్లీ, అన్ని ఫెయిల్యూర్ సినిమాలతో మార్కెట్ పూర్తిగా పడగొట్టేసుకున్నాడు డైరెక్టర్ శ్రీను వైట్ల. ఆ ఎఫెక్ట్ బ్రూస్లీ మీద పడి ఉంటుందో ఊడుతుందో అనే నిర్ణయానికి వచ్చారు జనాలు. బ్రహ్మోత్సవం, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఇంతమంది పెద్ద క్యాస్టింగ్ ని పెట్టుకుంటున్నాడేంటి అనుకున్నారు. అందులోనూ ఒక ఇంటర్వ్యూలో తనే చెప్పాడు, షూటింగ్ జరిగేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ లో పడ్డా అని. అంతే, ఉంచుతాడో ఊడుతాడో అనే ఫీలింగ్ లోకి వచ్చేసారు ప్రేక్షకులు. ఇవన్నీ జస్ట్ ఫర్ ఫన్, మనసులోకి తీసుకోకండి. ఈ అభిప్రాయాలు నిజమో కాదో మీరు చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీబీ. లైక్ ఇట్, షేర్ ఇట్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్.